కరోనాతో సతమతమవుతున్న భారత్కు అండగా అమెరికా ఫ్రాన్స్ తీసుకుంటున్న చర్యలను ప్రపంచ బ్యాంకు అధ్యకుడు డేవిడ్ మల్పాస్ స్వాగతించారు. భారత్కు కరోనాపై పోరులో ఇప్పటి వరకు 3 దశల్లో ప్రపంచ బ్యాంకు సాయం చేసినట్లు మల్పాస్ తెలిపారు. తొలిదశలో భారత ప్రభుత్వంతో కలిసి వైద్యపరమైన మౌలిక వస్తుల కల్పనకు కృషి చేసినట్లు వివరించారు. 2 దశలో దేశంలోని పేదలకు కరోనా సోకే ప్రమాదమున్నవారికి సాయం అందించినట్లు మల్పాస్ చెప్పారు. 3 దశలో బ్యాంకుల ద్వారా ఎంఎస్ఎంఈలకు సహకరించామని చెప్పారు. గత జూన్ చివరి నాటికి భారత్కు కరోనాపై పోరులో 275 కోట్ల డాలర్ల సాయం చేసినట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. త్వరలో మరో 250 మిలియన్ డాలర్లు సాయం చేయనున్నట్లు పేర్కొంది.